మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు ప్రవర్తించారని చిల్కానగర్ బీజేపీ నాయకులు గోనె శ్రీకాంత్ మండిపడ్డారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్ కావేరీ నగర్ నాలా వద్ద స్థానిక ప్రజలు చెత్త వేస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారులు దేవతల ఫోటోలు పెట్టి పూజలు నిర్వహించారు. ఇది గమనించిన స్థానిక ప్రజలు బీజేపీ నాయకులు నాలా వద్ద ఆందోళన చేపట్టారు. స్పందించిన జీహెచ్ఎంసీ అధికారి ఎన్ని విధాలుగా చెప్పినా ఇక్కడ చెత్త వేయడం మానడం లేదు, కాగా ఇక్కడ చెత్త వేసిన వారికి ఫైన్ కూడా విధించామని తెలిపారు. కావేరీ నగర్ నాలా వద్ద మా జీహెచ్ఎంసీ సిబ్బంది పెడితే వారిని కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, కాబట్టి ఇలాంటి చర్య తీసుకున్నామని అన్నారు. ఈ చర్యకు నేను బాధ్యుడను అని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చేయలేదు, క్షమించాలి అని కోరారు. ఈ డివిజన్లో తిరిగే చెత్త ఆటోలు సక్రమంగా తిరిగితే ఇక్కడ చెత్త వేసే ప్రయత్నం ఎవరూ చేయరని, ఇలాంటి చర్యలు మరలా పునరావృతం అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. సార్ ఇది ఎవరు పెట్టించారు సార్? ఇది మీకు ఆదేశాలు ఎవరు ఇచ్చారు ఇక్కడ దేవుని ఫోటోలు పెట్టమని? జీహెచ్ఎంసీలో జీవీ పాయింట్స్ అంటే గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ను నిర్మూలన చేయడంలో భాగంగా మేము మా వర్కర్స్ను పెడుతున్నాము, మోటివేట్ చేస్తున్నాము. ఇది ఇప్పుడు మనం మార్నింగ్ వినండి సార్, ప్లీజ్. 8:00 నుండి చెత్త రోడ్ల మీద బయటికి తీసుకొచ్చిన వాళ్ళకి, ఇంటింటికి చెత్త రిక్షా వస్తుంటే కూడా బయటకు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 40 అయితే దాంట్లో భాగంగానే మేము చేస్తున్నటువంటి క్రమంలో ముగ్గులు వేస్తుంటాము, మనిషిని నిలబెడుతుంటాము. అదేవిధంగా దేవుడు అనేది నేను వేరే మతపరంగా నేను ఆ కోణంలో నేను ఆలోచించలేదు. ఏంటంటే దానివల్ల భయపడి ఒక భక్తిభావంతో అరే ఇక్కడ చెత్త వేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ నాళాలు చౌక అయితే మనకు వర్షాలు వస్తాయి, ఇళ్లకు నీళ్ళు వస్తాయి, మళ్ళీ అంత పబ్లికే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని ఒక సదుద్దేశం నా ఉద్దేశం. ఒకవేళ చేసింది వాళ్ళు చెత్తను తొలగించాలనే ఉద్దేశంతో కావేరీ నగర్ నాలా వద్ద ఉప్పలు వెళ్లే దారిలో ఈరోజు చెత్తలు వేసే చోట హిందూ దేవీ దేవత విగ్రహాల ఫోటోలను పెట్టి పూజలు చేసి వెళ్ళిపోవడం జరిగింది. అది చూడడానికి ప్రతి ఒక్కరికి హిందూ దేవతలను, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. అది స్పష్టం. అందరూ స్థానికులు రోడ్డు పైన వెళ్ళేవారు కూడా అయ్యో మనం భక్తి శ్రద్ధలతోటి ఒక ఆరాధ్యంగా భావించుకున్నటువంటి విగ్రహాలను, దేవీ దేవతల ఫోటోలను ఇట్లా రోడ్డు పక్కన చెత్త కుప్పల మీద, అలాగే మోరిల పైన, టాయిలెట్స్ పోసే ప్లేస్లలో శ్మశాన వాటికలకు ఆనుకొని శ్మశాన వాటికలకు ఎదురుగా ఈ విగ్రహాలను పెట్టి జీహెచ్ఎంసీ వాళ్ళు ఇలా చేశారేంది అని చెప్పేసి అందరూ కూడా నిరుత్సాహం, నిరసన వ్యక్తం చేసడం జరుగుతూ ఉంది. నేను జీహెచ్ఎంసీ వాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టిండొచ్చు, వారు అంటూ ఉన్నారు ఆటోలు రోజు రావట్లే, 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి, చెత్త ఇక్కడ ఉంది తొలగించండి అని ఫోన్లు చేస్తే వీళ్ళు రారు, ఫైన్లు వేస్తున్నాం మేము పెడుతున్నాం, మేము వచ్చి 2 గంటలు అవుతుంది, ఇక్కడ 2-3 గంటలు అవుతుంది, ఇక్కడ ఒక్కరు కూడా లేరు డే టైంలో, మార్నింగ్ డ్యూటీ అవర్స్ ఉన్న వీళ్ళు లేరు, వీళ్ళు చెప్తున్నారు మేము లేనప్పుడు నైట్ టైంలో వచ్చేస్తారు, మార్నింగ్ అవర్స్లో వేస్తారు అని చెప్పేసి మీకు చెత్త వేస్తేనే ఇబ్బంది అనిపిస్తుంది, అలాంటప్పుడు మా దేవి దేవతల విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇబ్బంది అనిపించలేదా మీకు? మీరు చెత్తను తొలగించే ఉద్దేశం ఉంటే మీ ఉద్యోగాలు సరిగ్గా పనిచేస్తే మీరు ఈ సమస్య రాదు. మీకు రకరకాలుగా మనం వెళ్ళచ్చు, అవసరమైతే ఇక్కడ మనం ఒకరోజు కూర్చొని అందరం జీహెచ్ఎంసీ స్థానికులు యువకులందరూ కూడా సహకరిస్తారు, వారికి చెత్తను వేస్తారని మనం ప్రచారం చేద్దాం, భోజనం చేద్దాం జనాలని, మొక్కలు నాటుదాం, అవసరమైతే ఒకరోజు అందరం ఇక్కడ కూర్చొని సామూహిక భోజనాలు చేద్దాం, లేదంటే ఇంకో రకంగా చేద్దాం. ఇదంతా కూడా కుదరకపోతే హిందూ దేవి దేవతల విగ్రహాలు మీకు వచ్చినారండి, మీ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి, చేసి వాళ్ళు అప్పీల్ చేస్తున్నట్టుగా పెట్టండి, వాళ్ళు ప్రజలని స్వచ్ఛందంగా చెత్త వేయద్దు, మీ ఇంటి దగ్గర చెత్త